మదనపల్లిలో ఆఫ్ ది పనుల పెంపుకి నిరసన సబ్ కలెక్టర్ కి మెమోరాండం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో అన్ని మున్సిపాలిటీలలోనూ పెంచదలచిన ఆస్తి పన్నులు ప్రజలపై అధిక భారం మోపుతాయని కాబట్టి ఆలోచన మానుకోవాల్సిందిగా మదనపల్లి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ అధికారికి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేశం నాయకులు మోడెం సిద్దయ్య, రాట్కొండ మధుబాబు, దొరస్వామి నాయుడు, భవానీ ప్రసాద్, ఎస్ఎం రఫి, రాట్కొండ సోము, మాజీ కౌన్సిలర్లు నీలకంఠ, చిన్నబాబు, సహజీబాబు మరియు సయ్యద్ బాషా, గౌస్, పూల మురళి, టీఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ తరపున ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రామ్ను నిర్వహించడం జరిగింది. గతంలో రెంటల్ బేస్ ఆధారంగా పన్ను ఉండేది. ఈరోజు ప్రభుత్వం ఒక తుగ్లక్ నిర్ణయాన్ని తీసుకునింది. ఇంటి విలువను ఆధారంగా ఈరోజు పన్నులు వేస్తామని చెప్పి, ఉదాహరణకు 1000 ఉండే ఈరోజు ఆస్తి పన్ను దాదాపు 30,000 to 35,000 అయ్యే ప్రమాదం ఉంది. అదిగాక చెత్త పన్ను, మురుగునీటి పన్ను, ఇన్ని టాయిలెట్స్ ఉంటే అన్ని 50 రూపాయల లెక్కన ఈరోజు ప్రభుత్వం వేస్తూ ఉంది. ఈ విధమైన చర్యల వల్ల ప్రజలందరూ కూడా పెన్ను భారాన్ని మోసే పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణం పెంచబోయే ఆస్తి పన్నును విలువాధారంగా కాకుండా రెంటల్ బేస్ ఆధారంగానే పన్నులు వేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3,000 కోట్లతో రైతు విపత్తు నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 4వసారి వరదలు వస్తూ ఉంది. ఇంతవరకు కూడా ఒక రైతు కూడా వరద సహాయం అందించిన పరిస్థితి లేదు. ఈరోజు మొన్న తుఫాను వచ్చింది. తుఫానుకు తీవ్రంగా రైతాంగం అంతా నష్టపోయినారు. వారికి తక్షణం ఈరోజు తక్షణ సహాయం అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా 8 లక్షల రాష్ట్రంలో అనేక మోసపూరిత వాగ్దానాలతో మొన్న అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల మీద మోయలేని భారాన్ని మోపుతున్నాడు. ఈరోజు ఇప్పుడు తాతల కాలంలో వాళ్ళు ఆ రోజు కష్టపడి 100 రూపాయలకు ఆస్తి కొని ఉంటారు. ఈరోజు 100 కోట్ల ఉంటుంది. ఈరోజు ఆ 100 కోట్ల ఆధారంగా ట్యాక్స్లు వేస్తే పూర్వీకుల ఆస్తి మనము ఈరోజు ఈ ప్రభుత్వానికి దారాదత్తం చేసేటువంటి పరిస్థితి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఇదేంటండి అన్యాయము? ఆస్తులు అప్పుడేమో తాతగారు 100 రూపాయలు, ఇప్పుడు ఈరోజు మనకు సంపాదన ఉండదు, ఆస్తి ఏమో ఉంటుంది. ఆ ఆస్తులకు పన్నులు కట్టాలంటే ఈరోజు అంత సంపాదనను మనం ఎక్కడి నుండి తేవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. ప్రతి ఒక్కటి ఈరోజు మద్యం మీద ట్యాక్స్, అదేవిధంగా రోడ్ల మీద టోల్ ట్యాక్స్, అదేవిధంగా ఎరువుల మీద ట్యాక్స్, రైతు పండించిన పంట మీద ట్యాక్స్, ఇంటి మీద ట్యాక్స్, వాహనాల మీద ట్యాక్స్, పెట్రోల్ మీద ట్యాక్స్, ప్రతి ఒక్క రైతు వేరుశనగ పండిస్తే వాటి మీద ట్యాక్స్, ఒడ్ల మీద ట్యాక్స్, ఆవులు పాల మీద ట్యాక్స్. ఈరోజు ప్రైవేట్ డైరీలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి అమలు డైరీకి ప్రజలు కట్టినటువంటి దాదాపు 1500 కోట్ల డబ్బును దారాదత్తం చేసి మళ్ళా ఆ పాల ధర కూడా ఇటు వినియోగదారుల మీద అటు రైతులకు నష్టపోయే విధంగా కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క విధానం కూడా మంచి పద్ధతి కాదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులుగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను, దోపిడీలను, దొంగతనాలను మేము ప్రజలు